అయ్యో అలా కొట్లాకుంటారా ఇప్పుడు ఎగ్జామ్ లో ఖాళీ పేపర్ ఇచ్చేసి వచ్చాడంట అయితే నీకేం పాడు ప్రో నేను కూడా ఖాళీ పేపర్ ఇచ్చేసి వచ్చా అయితే రేపు ఇండిసే చూసినాడు అనుకో మేదన కాపీ కుట్టినా ఇంకోడు ఏరమ్మా ఎక్కడికి చేస్తున్నావా నా పలాన్ తప్పిన ఎంత అదృష్టం తెలియడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చు కదా వద్దురా బాబు పోయినసారి బండి పోయిన కంప్లైంట్ తీసా ఇరవై రోజులు వాడుకొని వచ్చారు రాజా నా భయం అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా పో ఒక ఎనిమిది రూపాయలు జరగదు రూపాయలు ఎందుకురా టీ తాగనయ టీ నాలుగు రూపాయలే కదరా మా లవర్ కని తీసుకోవాలయ్యా బిచ్చగాడివి నీకు లవర్ చూడవుతుంది అనుకున్నారా ఈ బక్క పర్సనాలకి కోచ్ చూతావలేదయ్యా ఉంటే లేకపోతే పోవయ్యా పొద్దులే బిచ్చగా నోట్లో పడతానా హాస్పిటల్ పోతే ఆ పేషెంట్లు ఏమంటారు కాపౌండ్చినాడు కాంపౌండర్ ఏ కాంపౌండర్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఎరికి పోయితే మిది పైన ఉన్నాను సార్ మిది మీద ఏం పెక్తవా పడుతున్నాను సార్ పేషెంట్లు పేషెంట్ ఎంతమంది వచ్చినారా కళ్యాణ తాకట్ ఎంత మంది వచ్చినారా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాను అడిగినాను అవును మన ఫైవ్ స్టార్ హోటల్ మరి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాను దానికి రేపు పోయి పేషెంట్ సార్ నీకు నోట్లా జీతం ఇచ్చింది ఎందుకురా సరే సరే తెలుస్తాను ఒక రమ్మర్ పేసెంట్ చేస్త్రా నువ్వేనా నేను పట్టుకో మాహ ఇది బరిఫై డాక్టర్ గారు లోపల ఉన్నారు కదా నీ సమస్యలు చెప్పు కూర్చో కూర్చోకరు కూర్చో కూర్చో డాక్టర్ కడుపు మండుగా డాక్టర్ నా మీదనే కాంపౌండర్ మీద నా బయట నన్ను కొంత మీ మీరు ఉంటాను కానీ కడుపులో మంది డాక్టర్ ఫైవ్ స్టేషన్ ఫోన్ చేసాను డాక్టర్ నా చెప్పు చూసారా ఇవేం చెప్తేనే కదా నన్ను చూసేది ఎక్కమ్మ పెట్ట్రా చెప్పండి వీడు డాక్టర్ అలా పిచ్చుడా అదే జల్లికి ఎవరో సంవత్సరం చూడ పనిచేస్తున్నా పా ఏమైనా అందరి సిగ్గు పడుతున్నావా నేను ప్రేమలో పడ్డా గోతుల పడిన ట్రీట్మెంట్ ఇవ్వగలం కాని ప్రేమలో పడితే ఇవ్వలేను నాయనా ఇందుకు ఎవరిని ప్రేమించినావా కూతుండే ఏం షా అక్కా బా షేకు నాకు ఇంకా పెళ్ళి కాలేదు నాకేన చూస్తుంది కూతురా అదే ఆ రోజు వర్షం కురిచిండ్రతే ఆ అల్లుడా అల్లుడా పేషెంట్ వెళ్ళిపోయి మళ్ళీ మాట పోలేడు వర్షం కూడా సార్ ఏం జరిగింది సార్ బాన పడింది వేసుకుని ఇంటికి పోయినా సార్ ఆలోచిస్తున్నావా అదే పండ్ల కోసం కదా మా పిల్ల చీర కొనాలనుకుంటున్నా సార్ డబ్బులు లేదా అది కాదు సార్ నగరం కొనాలనుకుంటున్నా ఏం డబ్బులు లేదా అది కావంతా కరెక్టా సార్ కానీ అవన్నీ చేద్దాం పిల్ల లేదు సార్ పోయి రెండో పో సెకండ్ ప్లేస్ నువ్వేనా ఇట్రా ఇట్రా భద్రం భద్రం కదా చైర్లో కూర్చోరా లోపలి కూర్చో చైర్లో కూర్చో వచ్చావా అప్పారా వచ్చా మొన్న నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన దానికి నువ్వు ఒక చెక్ ఇచ్చినావు అది బౌన్స్ అయింది ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకునేదా నేను ఎవరితో చెప్పుకునేదా మొన్న బీబీకి వచ్చిందే బీబీ టాబ్లెట్ ఇచ్చావా మళ్ళీ వచ్చింది నేను ఎవరితో చెప్పుకునేదా నేను ఎవరితో చెప్పుకునేదా కూల్ 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 ఏం కంపౌడర్ నవ్వుకుంటున్నావుగా అవును చెవు నొప్పి టాబ్లెట్లు ఇచ్చినాను వేసుకుంటున్నావా అది వాడే కదా ఎక్కువ అయిపోయిందా అవునా రోజుకి ఎన్ని వేసుకుంటున్నావా నువ్వు చెప్పినట్టే రోజుకి రెండు మాత్రలు ఈ చెవులో ఒకటి ఈ చోవులో సరే ఇతర మంచి టాబ్లెట్లు ఇస్తాను కానీ ఇతర నోట్లు వేసుకో మంచి మాత్రలు కాదు సైడ్ ఎఫెక్ట్స్ లేని మాత్రలు లేని ఏం చేస్తున్నావా నువ్వే కదా సైడ్ ఎఫెక్ట్స్ లేని మాత్రం సరే ఈ మాత్ర చల్లని పదార్థాలు ఏం వేసుకోవచ్చు ఐస్ క్రీము కూల్ డ్రింక్స్ అవన్నీ వేసుకోకుండా వేసుకో సరేనా సరే వేడి పెట్టుకుని వేసుకుంటాం ఏం కుమ్మడి కులాసేనా మీరు చూసి చెప్పాలి కదా సార్ బాబా బాబా నీ అందరు గుండెల్లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాను అనుకున్నాను కానీ నీ గుండె స్పష్టంగా వినపడతా ఉందా నా ఫోన్ సార్ నీ కాయ బల్ల కొట్టుకుంటుందయ్యా సార్ గుండె కాయ అయ్యా ఒరే కొత్త ఫోనా కామోడు కామోడు సార్ 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 విడికి కోటి రూపాయలు లాటరీ దిగిలింది అయ్యా విడికి ఉన్న రెండు సార్లు కాటేటాక్ వచ్చింది ఉన్నట్టు చెప్తే పోతాడేమో ఐదు పది యాభై లక్షల స్టార్ట్ చేస్తాను సపోజ్ గుమ్మడి నీకు లక్ష రూపాయలు లాటి తగిలితే నువ్వు ఏం చేస్తావయ్యా వచ్చినవి చేస్తాది సార్ సార్ కాళ్ళు ఒప్పుకున్నా సార్ కూర్చో పేచిందే మాదిని డిస్టర్బ్ చేస్తా పది పది లక్షలు తగిలితే అనదానం చేస్తా సార్ ఇంతకు పొడివయ్యా పోనీ యాభై లక్షలు తగిలితే యాభై రూపాయలు ఇస్తా సార్ అంతే ఇస్తావా కోటి రూపాయలు తగిలితే వికేహెచ్ సార్ అయ్యి డాక్టర్ నేను కాజికి కాంపౌండర్ నేను ఇంకా పోలేదయ్యా ఒకవేళ నేను పోతే నువ్వు ఎలా ప్రవర్తి చూసాయి నేను ఒకవేళ మీరు పోతే ఎలా చేస్తాను చూపించాను అంతేసా ఇంకేం లేదు కాంపౌండర్ ఏముంది పెళ్లి కూడా కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమైంది బాబుకి పద్నా జ్వరంగా అవునా బాబు అవును బాబు ఒకసారి ఆను బాబు ఏం కాబరు ఆనట్లేదు సార్ ఏం ఆనట్లేదు మాటలు నేర్పిలేదు సార్ ఆనే దానికి మాటలు నేర్పించేదానికి ఏంటి తేడా మాటలు నేర్పిస్తేనే కదా సార్